ఇక్కడ దేవతలు చేసిన స్తోత్రం అక్కడ మందరగిరి సానుకుల యందు విహరిస్తూ అమ్మవారితో ఉన్నటువంటి శివుడు విని అప్పుడు బహుకాలం తర్వాత ఆ పరమేశ్వరుడు వారిని అనుగ్రహిస్తూ మందరే చారు కందరే మందర పర్వత గుహల్లో అమ్మవారితో ఉన్నటువంటి ఆ మహానుభవుడు ఒక్కసారిగా సంకల్పించుకున్నాడు. నిజానికి ఆయన తేజస్సు ఎప్పుడూ కూడాను యోగుల్లో గొప్పవాడు కనుక అది ఆయన బ్రహ్మరంధ్ర స్థానంలో నిబద్ధం చేసి ఉంటాడు. ఊర్ధ్వరేతం విరూపాక్షం, అలాంటి ఊర్ధ్వరేతస్కుడు ఇప్పుడు ఆ తేజస్సు భూమి మీదకి రావాలి. అంటే ఊర్ధ్వరేతస్కుడైన ఆ పరమేశ్వరుడు అది భూమి మీద ఉంచాలంటే సహస్రారాంతర్గతమైన ఒక మహాతేజస్సు మళ్ళీ మూలాధారానికి చేరి అక్కడి నుంచి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఆరు చక్రాలను అవరోహిస్తూ ఆరు ముఖాలతో రావాల్సింది. ఇది రహస్యం. గ్రహించిన వాళ్ళు సూచన ప్రాయంగా ఇంతకు మించి వ్యాఖ్యానం అక్కర్లే. కనుక ఊర్ధ్వరేత విరూపాక్ష, ఊర్ధ్వరేతస్కుడు ఆయన ఒక్కసారి ఆ తేజస్సును ఆకర్షించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇదిగో అక్కడ భజన చేస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారులే, వాళ్ళందరూ ముందు ఒక ఆయన లీడర్ నిలబడి ఉంటాడు, ఆయన రమ్మనున్నాడు. మూలాధార స్థిత కుండలిని రూపమైన అగ్నిది రహస్యం. కుహరిణి స్వపశికులకుండే కుహరిణి అంతే ఆ సూచన చాలు. మొత్తానికి అగ్నిదేవుడు రమ్మన్నాడు. అయితే అమ్మవారు కోపం వచ్చిందిట, నాతో విహరిస్తూ విహరిస్తూ నువ్వు ఆ తేజస్సు నేను ధారణ చెయ్యకుండా నువ్వు వాణి పిలుస్తున్నావేమిటట్టుగా, కానీ శివుడు ఏదో సంకల్పుడు చూస్తూ ఉన్నది. అప్పుడు ప్రాంజలిస్తూ వచ్చాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఇదిగో ఈ తేజస్సు నువ్వు దేవకార్య సిద్ధికి భరించి నేను చెప్పిన ప్రకారంగా తీసుకోవాలని సూచన ఇచ్చాడు. దేవానాం కార్యసిద్ధ్యర్థం మద్రేతో రుక్మ సన్నిభం హిరణ్య రేత సే నమః. సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది, భౌతికమైన శరీరములు కావు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోండి. అది ఒక దివ్య తేజస్సు, అది కూడా పరమేశ్వరుడు మహాయోగి అయిన పరమేశ్వరుడు తన యోగ స్థితితో తన దివ్య తేజస్సుని ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఊర్ధ్వరేతస్సు కూడా ఆ తేజస్సుని ఆకర్షించి లోకక్షేమం కోసం ఇస్తున్నాడంటే అది ఎంత దివ్యమైన వస్తువో తెలుసుకోవాలి. అయితే దాన్ని ఆకర్షించడానికి ప్రకృతి స్వరూపమైన మాయాదేవి అక్కడ ఉండాలి, లేకపోతే జరగదు. ఆ మాయా స్వరూపిణిగా అమ్మవారు ఉన్నారు. ఈ వచ్చినటువంటి దాన్ని వహ పాతయ గంగాయాం వన్నీ మా భీతి మా వహ తీసుకువెళ్ళి తినక గంగలో పెట్టు, భయపడకు అన్నాడు. నేను భయపడకుని ఎందుకు చెప్పాడంటే ఆ తేజస్సు సామాన్యం కాదు, అది భరించడం మామూలు విషయం కాదు. మహాతేజస్సుని వన్ని శివాజ్ఞతో పట్టుకున్నాడు కానీ ఆ తీవ్రతని ఆ తీక్ష్ణతని ఆ ఉష్ణతని వన్ని భరించలేకపోయాడు. అంటే అర్థం ఏంటది, పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్నికి సాధ్యం కాలేదు ఆ చిదగ్ని స్వరూపుడైన పరమేశ్వరుని యొక్క అద్వితీయతను ధరించడం. అందుకే ఈ కథ మార్మికమైన యోగ రహస్యాలతో తత్వ సంకేతాలతో కూడి ఉంటుంది. ఇది సామాన్యమైన శరీర విషయము కాదు, ఇది ముందు గ్రహించవలసింది. ఎందుకంటే రాబోయేవాడు కూడా పంచభూత వికారములు లేనటువంటి వాడు, పంచభూతాలకు అతీతమైన సృష్టిగా వచ్చినటువంటి వాడు రావాలి. అంతేకాదు బ్రహ్మ సృష్టి వికారములేమీ లేనివాడు రావాలి. ఇది కదా అనేక రకములైన ప్రణాళికలు తారకాసురుడివి, దానికి తగ్గట్టు వస్తున్నాడు. కానీ ఆకాశం కంటే సూక్ష్మమైన పరమేశ్వరుడు ఎవడో ఆ పరమేశ్వరుడు తనదైన తేజస్సుని ఆకాశము ద్వారా అగ్నియందు ఆరోపణ చేయగానే అగ్నిదేవుడు దాన్ని గ్రహించి వాయువు సహకారంతో గంగ ఎందు పెట్టాడు. గంగ భరించలేక కొత్త కొత్తలాడిపోతుంది చండి. ఇప్పుడు అప్పుడు ఈశ్వర సంకల్పం చేత ఒక శరవణమునందు గంగ ఉంచింది. తదా గంగా శరవణం సమభూత్ కాంచన ప్రభం, బంగారు కాంతులతో మెరిసిపోతుంది. సమభూత్ కాంచన ప్రభం శివ తేజస్సు అక్కడ చేరగానే ఒక మహాకాంతి అపర్వత ప్రాంతం అంతా వ్యాపించిపోయింది. సామాన్యం కాదు, మొత్తం వివిధమైన వర్ణములతో కాంతుల పర్వతం అంతా భాషిస్తున్నాయి. ఆ శరవణంలో ఆ శివ తేజస్సు రూపుదిద్దుకుంటుంది. అంటే శివ తేజస్సుకు రూపుదిద్దగలిగినటువంటి శక్తి ఆ దివ్యమైన శరవణమునకు మాత్రమే ఉంది, శక్తి శరవణమునకు ఉంది. అది తెలుసుకుంటే చాలు. ఆ విధంగా క్రమంగా అది ఒక రోజు ప్రవేశించింది. ప్రవేశించిన ఆరో రోజుకు పూర్ణ రూపంతో వచ్చింది. మొత్తం రోజుకు దశ వాడితో ఆరో రోజుకల్లా వచ్చింది. అంటే మార్గశీర్ష మాసంలోనే ప్రతిపత్తిలో చేరి షష్ఠికల్లా పూర్ణ రూపం స్వీకరించి వచ్చింది.